పురాతనమైన ఆలయాల్లో యాగంటి ఒకటి యాగంటి అనగానే మనకు ఆహ్లాదాన్ని కలిగించే చక్కని పచ్చని సౌందర్యం కనిపిస్తుంది కొండల మధ్యలో యాగంటి దేవాలయం ఉంటుంది చుట్టూ ఎత్తైన కొండలు యాగంటి అనగానే గర్భాలయానికి ఎదురుగా ఉన్న నంది విగ్రహం గుర్తుకు వస్తుంది ఈ బసవన్న ఎత్తు రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం ఇప్పటి వరకు తెలియలేదు యాగంటి ప్రధాన ఆలయంలో ఉమామహేశ్వరులు పూజలు అందుకుంటున్నారు అయితే మొదటి ఈ విగ్రహస్థానంలో శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించాలని అగస్త్య మహాముని అనుకున్నారట అయితే విగ్రహంలో చిన్న లోపం కారణంగా దానిని ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్న కొండలోని గుహలో ప్రతిష్ఠ చేశారు అగస్త్యముని అగస్త్య మహాముని శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని గర్భాలయంలో ప్రతిష్ట చేసే సమయంలో చేతి వేలుకు గాయమై రక్తం కారుతుంది దీంతో ఏదో పొరపాటు జరిగిందని గ్రహించి తిరిగి పునఃప్రతిష్ఠ చేసే వరకు విగ్రహాన్ని గృహలో ప్రతిష్ఠ చేశారు అనంతరం మహాముని తపస్సులో కూర్చున్నారు తపస్సు చేస్తుండగా కాకులు అక్కడికి వచ్చి ఆయన తపస్సును భగ్నం చేశాయి దీంతో ఆగ్రహించిన మహాముని ఆ ప్రాంతంలో సంచరించకూడదని కాకులకు శాపమిచ్చారట అప్పటి నుంచి కాకులు యాగంటిలో మనకు కనిపించావు అగస్త్య మహాముని గుహకు పక్కనే మరో గుహ కూడా ఉంది అందులో కాలజ్ఞానాన్ని బోధించిన శ్రీ పోతులూరి గారు కొంతకాలం తపస్సు చేసుకున్నారట శిష్యులకు అక్కడే జ్ఞానబోధ కూడా చేశారని భక్తుల నమ్మకం ఈ గుహను శంకర గుహ లేదా రోకళ్ల గుహ అనే పేరుతో పిలుస్తారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో యాగంటి బసవన్న నిలబడి గొంతెత్తి రంకెవేస్తాడు అని చెప్పారు ఎప్పుడైతే బసవన్న అలా రంకెవేస్తాడో అప్పుడు కలియుగాంతం అవుతుంది కాకి శాపమిచ్చిన చోటు నుంచే కలియుగాంతం అవుతుందన్నమాట